థియేటర్లో ఆల్రెడీ మీరు కలుస్తూనే ఉన్నారనమాట. కాకపోతే వీళ్ళందరినీ థియేటర్స్కి వచ్చిన పర్సన్ మాత్రం మీరు కలవలేదు, ప్రమోషన్స్లో మాత్రమే కలిశారు. ఇప్పుడు ఒక మంచి సినిమాని మనకి ఇచ్చిన డైరెక్టర్ని అండ్ థియేటర్లో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు, ఎందుకంటారు ఆ యాక్షన్, ఆ ఎంటర్టైన్మెంట్ అది ఉండబట్టే అనమాట. సో మీరు అభిమానించే గోపీచంద్ గారిని అండ్ అలాగే ఆయన ఏ టైమింగ్ అన్నా సూపర్ అండి. బేసిక్గా ఆయన టైమే సూపర్ అని చెప్పాలన్నమాట. ఆయన సినిమాలో ఉంటే మన టైం కూడా సూపర్ అని చెప్పాలి. సో నరేష్ గారిని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. భీమా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా థియేటర్లో, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఇక్కడ ఇంటర్వ్యూలో సెలబ్రేట్ చేసుకుందాం రండి. హాయ్ అండి. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. అయ్యో నేను ఒక మాట మర్చిపోయానండి, నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు మేము మందారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటారు? కష్టం ఇంకా చాలు చాలు చాలు. అయ్యయ్యో దేవారే దేవా, ఈ కాంబినేషన్ రామా అండ్ సారంగ కాంబినేషన్ చాలా చాలా హిట్ అయింది. సారంగి, అదే సారంగి సారంగి అని పిలుస్తుంటే చాలా చాలా బాగుండింది. అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ చాలా నచ్చేసింది అనమాట. కొంచెం లేట్గా వస్తారు, సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు, బట్ అమేజింగ్ ఎంటర్టైన్ చేశారు అనమాట. ఇది ఏంటంటే అలవాటు అయిపోయిందా ఈ క్యారెక్టర్? ఆయన డైరెక్టర్ గారు చెప్పినప్పుడే నాకు ఏదో చేయాలనిపిస్తుంది, ఎందుకంటే దమ్ ఉంది. నాచురల్ గా అది ఏంటంటే ఒక మంచి సాంగ్ ప్లే చేశారు. మీరు కూడా విలన్స్ ని కొట్టిన తీరు మాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం హిట్ కొట్టిన తీరు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మార్చ్ ఏప్రిల్ అనేది పిల్లలకే పరీక్ష కాదు, సినిమాలకు కూడా పరీక్షలాగే ఉంటుంది. అది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, అది వెళ్ళే తీరు చాలా. దాని తర్వాత అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 2-3 డేస్లో అయిపోయాయి. వాళ్ళకు కూడా ఒక రిలీఫ్ లా ఉంటుంది ఈ సినిమా అని నాకు అనిపిస్తుంది. సో యూ టెల్ మీ లైక్. డెఫినెట్గా ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 2-3 డేస్లో అయిపోయింది. బట్ ఇప్పుడు దాకా చూసిన ఆడియన్స్ అంతా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. థియేటర్స్ లో వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్స్ కానివ్వండి, దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసి మా క్యారెక్టర్స్ సారంగ్ గారిది రామా క్యారెక్టర్ కాంబినేషన్ సీన్స్ కానివ్వండి, పడి పడి నవ్వుతున్నారు. రిజల్ట్స్ ఈవెన్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అంటే టోటల్ గా సినిమా నుంచి బయటకు వచ్చేది ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తో వస్తున్నారు. ప్లస్ బయటకు వెళ్ళేటప్పుడు సారంగ్ క్యారెక్టర్ మర్చిపోరు. సారంగి అసలు అసలు ఎప్పటికీ మర్చిపోలేము ఆ క్యారెక్టర్ అయితే. యూ ఆల్వేస్ లైక్ యువర్ మీరు అంతే ఇంకా ఇంకెళ్ళిపోకూడదు. నాకు నరేష్ గారితో కూడా చాలా లాంగ్ బ్యాక్ చేశాను, అంతా చేయడం అంటే మంచి ర్యాప్ ఉంది అనమాట. చేసేటప్పుడు కూడా సెట్స్ లో కూడా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎట్లా చేయాలి బాగా సజెషన్స్ అంతా ఇస్తుంటారు. తెలియని ఒక కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. రైట్. అంటే ఇండస్ట్రీలో లైక్ చేయని వాడు ఉంటాడు, కాంట్రోవర్సీనే లేని స్టార్ ఏమన్నా ఉన్నా అంటే గోపీచంద్ర. కరెక్ట్. వామ్ యు నో కనెక్ట్స్ యాక్టర్స్ అండ్ ఆల్ ద వర్కింగ్. కరెక్ట్. అలాగా ఇది మాకు చాలా తర్వాత చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్ వాస్, అదే చెప్పాను 3 రీజన్స్. ఒకటి గోపీచంద్ర వచ్చిందంటే ఐ వాంట్ టు వర్క్ అగైన్. డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత సచ్ పాజిటివ్ వైబ్రేషన్స్, దాంతో పాటు క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఐ సెడ్ ఐ యామ్ డూయింగ్ ఇట్. అంటే రాధామోహన్ గారు మంచి ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో నా క్యారెక్టర్ ఒకటే కాదు, నాకు ఫస్ట్ వచ్చిన మెసేజ్ దీంట్లో అప్పుడే ఫస్ట్ మెసేజ్ పెట్టాను. ఓకే. ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు ఇక్కడ యుఎస్ షోస్ లో వచ్చి. ఓకే. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ ఇండికేషన్. ఐ సెడ్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్ అని. సో ఈ సీజన్ హిట్ అంటే ఇదే భీమ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, వెన్ హర్ష గారు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా మాకైతే హై పాయింట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇందాక నరేష్ గారు మెన్షన్ చేసినట్టు అండ్ ద క్లైమాక్స్ వాజ్ అమేజింగ్ అసలు నిజంగా. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ బట్ యా, ఆ షార్ట్ చూడగానే చాలా చాలా బాగుంటుంది ఆ వేరియేషన్ ఏదైతే ఉంటుందో. సో ఫర్ యూ లైక్ మనం కొన్ని చూసుంటాం తెలుగులో కొన్ని హై మూమెంట్స్, బట్ దిస్ ఏది ఆ డిఫరెన్స్ ఏదనిపించింది మీకు వెన్ యూ హర్డ్ ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు? అంటే నాకు ఆ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చింది. భీమా క్యారెక్టరైజేషన్ అక్కడ బాగా నచ్చింది, భీమా క్యారెక్టర్ బాగా నచ్చింది. అందుకే నేను ఫస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చిన భీమా మైండ్ లో ఉంటాడు, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంతోపాటు రామ పోర్ట్రేట్ చేసిన ఆ విధం వెరీ సటిల్ గా వయస్థుడిగా, క్లైమాక్స్ లో వేరియేషన్ నాకు తను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హౌ హీ షోడ్ ది క్యారెక్టర్స్, ఆ క్లైమాక్స్ డిజైన్ చేసిన విధం నాకు, నేను ఇది చేయలేదు ఇప్పుడు దాకా, డెఫినెట్ కొత్తగా ఉంటుంది. ప్లస్ నేను కథ విన్నప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈరోజు ఆడియన్స్ కూడా థియేటర్లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్.
కరెక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే? మీ సినిమా చూసి మాకు బాగా అనిపిస్తుంది, అందుకనే చూస్తున్నాం ఆడియన్స్ అంతా. సో ఫర్ యూ, లైక్ తెలుగు ఆడియన్స్ వెల్కమ్ చేశారు మిమ్మల్ని గ్రాండ్ వేలో. Yes, I really like the way audience are enjoying. నేను థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని సినిమా చూశాను. ఎక్కువసేపు స్క్రీన్ వదిలేసి నేను ఆడియన్స్నే చూస్తూ ఉంటాను, ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాను. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ డైరెక్టర్. ఐ రియలీ ఎంజాయిడ్ వేర్ ఎవర్ ఐ థాట్ ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ అండ్ దే ఆర్ క్వైట్ అని. సో అలాగే వచ్చింది. అండ్ ఎస్పెషలీ ది ఇంటర్వల్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆన్ ద పాయింట్, ఇట్ వాజ్ ద క్రౌడ్ వాజ్ అమేజింగ్. Correct, yeah. And everybody knows pre-climax and climax is like next level goosebumps day. Correct. They told. And for all these things, elevation ichindi naaku Ravi Basrur. That music director. The impact is next level. Yeah. Amazing, amazing music. We almost all composed it for 45 days. Re-recording. Okay. 45 days, day and night chesam. Hmm. So just to give that authentic feel for that Bhima. If you see the usual ga re-recording ante okato rendo theme pattukoni entire cinema veltam avunu, but ikkada ala kaadu. Episode change chesi climax and pre climax we bring everything plus the new versions. So their audience will have that freshness ani. So right. He also did a wonderful job. So my entire team, I'm really happy to see Bhima in the theaters and audience ala enjoys chestunte, I'm very happy. Narrate chesinappudu vere untundi definitely ga visualize ayi okara, especially ilanti films ante edaina green mat lo chesetappudu ala mana visual chustene high feel avutam once RR vachesin tarvata. And for you, like definitely audience kaithe high istundi endukante Gopichand garini chudam, Rama Bhima ni chustu untam mem. And for you, like anta telusu గ్రీన్ మ్యాట్ నుంచి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఉన్నప్పటి నుంచి స్క్రిప్ట్ తెలుసు, అదే హై ఇస్తుందా థియేటర్ లో చూసినప్పుడు? షూటింగ్ చేసేటప్పుడు విజువలైజేషన్ ఏంది నాకు తెలియదు, అంటే డైరెక్టర్ విజువల్ ఏముంది ఎట్లా సీజీ వస్తుంది నాకు తెలియదు. మనం ఏదో ఒక నుంచి ఏదో వచ్చింది అని అనుకుంటాం, కానీ వన్స్ యాజ్ ఆడియన్స్ లాగా నేను థియేటర్ లో చూసినప్పుడు విజువల్స్ అంటే నేనే స్టన్ ఉంది, విజువల్ అది చాలా బాగుంది. దాని వర్క్ దాని వెనకాల వర్క్ చూసిన డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్ కానీ, సీజీ వర్క్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఈరోజు మీకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ ఆల్ దీస్ పీపుల్స్ హార్డ్ వర్క్ ఉంది. నాకు కొన్ని కొన్ని ప్లేసెస్ లో నిజంగా సీజీ అనిపించలేదు, అది రియల్లేనేమో అనుకున్నాను నేను. సో ఈవెన్ కొన్ని ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా అంత బాగా చేయడం జరిగింది, సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట. అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపిచంద్ గారితో చేశారు, అప్పటికి ఇప్పటికీ ఏమన్నా మార్పులు వచ్చాయంటారు? ఆయనలో అస్సలు మార్పులు, ఎందుకంటే he comes from a great family from Kulmanda. Correct. Ikkada putti perigadu. And so em antaru mana swayam prashita ikkema. One of adhe cheppanu kada universally liked person of the industry asal okkadu kuda okka one. I think I can put 100 marks for him. Like that. So naaku take share up better cheppani chedu mancha pal patra ee cinema work entante. And I was quite thrilled when I heard నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు. నా క్యారెక్టర్ వెంటనే నచ్చేసింది. నేను క్యారెక్టర్ యాక్టర్స్ గా వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సా దట్ నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్, ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఈ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా, ఇది ఒక హై పాయింట్ అండి, క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగాను. I said, yes, I'm doing it for multiple reasons, I said. My character was saying that basically comedy flair in that. And a cute image, a romantic image. Playboy, okay, baby. So that's what I'm doing. And so the part I laughed at that, in the cinema, the heroine mother loved her. ఆమె పెళ్లి అయ్యి హాయిగా పనవరాలు కనబోసే టైంలో వీడు చక్కగా అన్ని సమకూర్చి ఆపులే, ఎప్పటికైనా నాకు రాదా అంటే జనరల్ గా ప్రతి వాడికి ఒక ఫ్యాంటసీ ఉంది. ఫోన్ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది, ఫోన్ కౌంటర్ ది ఆ ముగ్గురు ఎంచుకుని మాట్లాడదు ఒకే షాట్ అండ్ వన్ టేక్ ఓవర్. ఏంటంటే
ఐ వాస్ డూయింగ్ దట్ మాటరాని మౌనమిది రాత్రి ఫోన్ లో చేసినప్పుడు ఇలా ఎలా అన్నా వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు, ఫోకస్ పెట్టుకున్నాడు, నవ్వుతున్నాడు వాడు, నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు, ఎక్కడ ఫోకస్ పెడుతుంది నాపై ఒకటే. బట్ అంటే అంత కన్విన్సింగ్ సి ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ యూ టేక్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మెంటల్ షో, బోత్ ద హీరోయిన్ ఈ అమ్మాయి ప్రియ, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా లేదు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదైనా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ అక్సెప్టింగ్, యాజ్ ఇట్ ఈస్ అది ఒక ఎక్స్పీరియన్స్ గా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇవాళ నేను మొన్న చెప్పాను సంక్రాంతి సినిమా ఉంటుంది, శివరాత్రి సినిమా అంటే ఇదే శివరాత్రి, భీమా శివ తాండవం రాశారన్నమాట. యా, సో తాండవం లాగే కనిపించింది ఫైట్స్ అన్ని కూడా. ఫస్ట్ రావడంతోనే ఫైట్ సీక్వెన్స్ తో ఓపెన్ అవుతుంది మీదైతే, ఫస్ట్ చూడగానే భీమాని ఆ పవర్ఫుల్, అంటే ఆడియన్స్ ని ఎక్కడ మిస్గైడ్ చేయకుండా ఫస్ట్ నుంచే భీమా ఇది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ రామా ఫస్ట్ షాట్ లోనే తెలిసిపోతుంది, అంటే ఎక్కువ టైం మరీ తీసుకెళ్లకుండా రోల్ ఇది ఇది అని నెమ్మది నెమ్మదిగా ఓపెన్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అది టైం వేస్ట్ చేయకుండా పక్క స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫర్ యూ అంటే మీకు టైం ఉండొచ్చు, మాకు లేదు, ఇమీడియట్ గా భీమా నుంచి రామాలోకి వచ్చేస్తాం మేము సడన్ గా. సో కాకపోతే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆ వేరియేషన్ చాలా 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 క్లీన్ గా క్లియర్ గా తెలుస్తుంది గోపిచంద్ గారు, ఈవెన్ దో దట్ మాట తీరు బాడీ లాంగ్వేజ్. భీమా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ, రామా క్యారెక్టర్ అంటే చేసేది చాలా సటిల్ గా బయస్డ్ గా, అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ అని తిన్న నమ్మేడు క్యారెక్టర్ ఎప్పుడు నమ్మే సార్ రామా క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ నేను అనుకున్నాను, అంటే హ్యూజ్ బాడీ కదా అంత వదిలినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది, మేబీ ఫోర్స్ గా ఉంటుంది అనుకున్నా. బట్ వన్స్ నేను అటెల్ డ్రెస్ వేసుకున్నప్పుడు అయిపోయింది, దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ, ఆ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కామన్ నేను మామూలు బయట ఎట్లా ఉంటే అట్లా ఉంటే చాలు. నిజంగానే కామ్ గా నేను గోపిచంద్ గారు ఎన్నిసార్లు, యా హీస్ వెరీ క్వైట్ అండ్ కామ్. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ సిటీ మా దగ్గర నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యి యూర్ స్పీకింగ్, బిఫోర్ లైక్ ఇంకా క్వైట్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు అయితే. సో పర్ఫెక్ట్ గా సెట్ అయింది, డైలాగ్స్ కొంచెం బ్రాహ్మణికం ఎక్కడ పట్టాయంటే నరేష్ గారు సెన్స్ ఆయన వచ్చేసిన లాంగ్వేజ్ ఆయన కాదు పట్టేసి చెప్పలేదు కానీ. ఓకే, కాప్ రోల్ లో మీకు యూనిఫామ్ వేస్తే మాత్రం అది పర్ఫెక్ట్ గా అది మీకే గుట్టినట్టు ఉంటుంది, అదేంటో తెలియదు కానీ ఫర్ యూ లైక్ అది ఇది ఇది గోపి గారు వేస్తే అంటే మేబీ ఆ హైట్ అండ్ ద వే యూ మెయిన్ యా ఆ గ్రేస్ఫుల్ మేము చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఫర్ యూ యూనిఫామ్ వేసుకోగానే అనిపిస్తుంది, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ యూ గాట్ ఆపర్చునిటీ టు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఒక టైం ఉండేది పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వేసుకోవాలి, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మన సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తాం పోలీస్ వేసుకున్నాం తెలియకుండా మనం కూడా పోలీస్ అని వెళ్ళిపోతాం. దాన్ని రివర్స్ ఈ క్యారెక్టర్ అన్నాడు రామా, రెండు ఒక దాంట్లో పడ్డం అనేది యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండ్ హీఈస్ ప్రూవ్డ్ ఇట్ నెక్స్ట్ లెవెల్, హీస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పచ్చు. రైట్, అండ్ ఒక ఫిలిం కి అండ్ అదే లాంగ్వేజ్ కి వచ్చి చేయడం అనేది డెఫినెట్ గా టఫ్ ఉంటుంది, అండ్ చాలా లాంగ్వేజెస్ లో చేయడం జరిగింది. బట్ కన్నడలో మేము సెలబ్రేట్ చేసుకున్నాం మీ ఫిలిమ్స్ ఇంతకు ముందు వచ్చడానికి, యూనో అమేజింగ్ ఫిలిమ్స్ యూ ఇచ్చారు మీరు అక్కడ ఆడియన్స్ కి, ఇక్కడ కూడా చూసాం మేము ఆ సినిమాలని. సో యా ఫర్ యూ లైక్ ఈ సినిమా అప్పుడు గోపి గారితో చేసేటప్పుడు డెఫినెట్ గా బోర్డ్ అనే మెమరీస్ ఉంటాయి, అండ్ ఇఫ్ యూ చూస్ లైక్ భీమా అని కళ్ళు మూసుకుంటే ఎలా ఏ మెమరీ వస్తుంది ఫస్ట్ హిట్ చేసేది? Lot of things come into my mind. It is not one thing. Lot of tough episodes to shoot chesam forest lo edanni. So ippudu kuda aa cinema chustunte how could we achieve it, especially the interval point keeping the kids adanni correct real forest adi real forest night episode blindly we just daredevil laga andru we just jumped in. So we shot about 14 to 16 days ఫారెస్ట్ లో వాటర్ ఎపిసోడ్. సో భీమా అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అది ఇంట్రోల్ పాయింట్ అండ్ ద క్లైమాక్స్ పాయింట్ ఆల్సో. వి షాట్ అబౌట్ 18 డేస్ ఐ థింక్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇన్ ద టెంపుల్ ఎపిసోడ్ విత్ లాట్ ఆఫ్ డస్ట్ డస్ట్ డస్ట్. రోజు వివర్ జెట్ బ్లాక్ యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ లో. సో దాన్ని ఇఫ్ ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్ ఐ కెన్ సీ దట్ క్లైమాక్స్ పోర్షన్, ద వే హీ పర్ఫార్మ్డ్
దట్స్ ఇట్ మీకే కాదు మాకు కూడా భీమాన్ కలు మూసుకుంటే మాకు కూడా క్లైమాక్స్ చేస్తుంది. బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఎస్పెషల్లీ వెన్ డూయింగ్ ద మేకింగ్ పార్ట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే ఈ సినిమా గురించి కళ్ళు మూసుకుంటే మీకు క్లైమాక్స్ గుర్తొస్తుంది. గోపి కళ్ళు మూసుకుంటే ఒకసారి గోపిచంద్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? రామ హెయిర్ స్టైల్ నేను అది చాలా 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 సారి చూసాను అండ్ ఐ రియల్లీ లవ్ దట్ దాన్ భీమాస్ గెటప్ దిస్ ముస్టాచ్ అండ్ ఆల్ ఐ రియల్లీ లైక్ దట్ అండ్ రామాస్ క్యారెక్టర్ ఎస్పెషలీ ద హెయిర్ స్టైల్ హీ వాస్ లుకింగ్ అమేజింగ్ ఈవెన్ ఇఫ్ యు సీ ద థింగ్ నౌ హీ లుక్స్ బట్ ఇఫ్ యు సీ ఇంట్రో నుంచి చాలా స్మార్ట్ గా కనిపిస్తారు సాఫ్ట్ స్వీట్ లవ్ ప్రేమ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతూ ఉన్నారు బట్ యాస్ ది టైమ్ చేంజెస్ క్లైమాక్స్ లో యు విల్ ఫీల్ లైక్ అ డీమన్. యా అక్కడ ఒకటి జరుగుతుంది అదేంటి అనేది సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది బట్ సినిమా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. సీ ఫర్ ద ఆడియన్స్ ఐ హావ్ టు టెల్ ఇది సినిమా ఎలాగైనా టీవీలో వస్తుంది ఎక్కడైనా వస్తుంది ఇది బట్ వాచింగ్ భీమా ఇన్ ద థియేటర్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఫర్ ద సౌండ్ మీకు ఆ సెకండ్ హాఫ్ అదన్ని పోర్షన్ యూ విల్ జస్ట్ కీప్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బ్లింక్ ది ఎంటైర్ పోర్షన్ సో ఇట్ ఇస్ ఎ వెరీ రేర్ థింగ్ యు గెట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ విత్ ద సౌండ్ విత్ ద విజువల్ అది సో I say to the audience that you should not miss this. మీరు కళ్ళు మూసుకుంటే నరేష్ గారు అంటే ఏం గుర్తొస్తుంది? లేదు 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 అది కన్ను కొట్టడం తర్వాత వచ్చింది. ది ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఇన్ దిస్ హౌస్ హి వాస్ వెరీ స్వీట్ ఐ హాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఐ డోంట్ నో వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ మీ కాఫీ ఇచ్చారా లేదా ఫిల్టర్ కాఫీ 100% 100% ఎవ్రీ డే వెన్ హి వాస్ ఇన్ షూట్ హి యూజ్డ్ టు ప్రిపేర్ అండ్ ఫ్యూ డేస్ హి ప్రిపేర్డ్ హింసెల్ఫ్ and he sent it to me through my assistant and he said I prepared it. Okay, it was the best coffee which I drank. Right. It was too good and he's a gentleman, trust me. The first day only I met him, I went to his house. And really I have to tell him, I saw his mother's statue. Yeah, it is amazing. I really fell in love with this person. He's too good. I don't know people know him here or not. He loves his mother so much. I've seen that and I really and I've told him, sir, you are extraordinary, sir, you are way beyond as an artist, okay, but as a human being he's too good. Nenu akkadi nunchi vachi chaana mandiki cheppanu nenu, he's really the way he has kept his mother, the way he still loves. See, everybody andru amma ante adoka affection untundi, but if I see him, that is in the next level. That I experienced it. Then after telling the story, he said, sir, you have to do it. He said, I will do it, don't worry. Then like, to be frank, that song we had planned, this winking, I wanted some gesture, but that was choreographed by him only. Adi na idea kadu. Frankly. Improvise cheyadam akkada akkada. That was the biggest improvise. Biggest, I said, any gesture will do. Some cute. He came up with that winking. అది ఎక్స్ట్రాడినరీగా కానీ క్రేజీ అసలు మీకు అలానే చేయాలని ఎందుకు అనిపించింది అంటే అనుకున్నా చిన్న సైకో ఉంది క్యారెక్టర్ లో అనుకున్నాను అంటే డైలాగ్ చాలా బాగుంది చెప్పారా నేనే చెప్పలే నేనే చెప్పలే అలాంటి అందమండి వదులుకున్నారు సూపర్ డైలాగ్ దట్ వన్ సో అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అయింది రైట్ అండ్ ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు అది ఆల్రెడీ ఫిక్స్ అయింది ఎక్కడ లోపల ఇట్ కేమ్ ఆఫ్ దట్స్ వై ఎవ్రీబడి స్టార్టెడ్ లాఫింగ్ విత్ లైక్ 1 o'clock. అండ్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం డైలాగ్స్ గురించి అండ్ ఒక మీ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ రఘుబాబు గారు అండ్ మీ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది ఎస్పెషల్లీ నేను 10,000 పోయినాయని వాలెట్ పోయిందని వస్తే దాని మీద ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అది కూడా చాలా 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 బాగా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ గురించి దట్ వాస్ ఫర్ ద మిడిల్ క్లాస్ యా యా చాలా ఆలోచించారు హర్ష గారు మీరు అసలు నేను ఆ సీన్ రాసింది మిడిల్ క్లాస్ కోసం పిక్ పాకెట్ చేస్తే చాలా ఈజీ అని వదిలేస్తారు బట్ ఇఫ్ యు సీ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ బిహైండ్ దట్
సో అది నీ క్యాచ్ చేసుకుని సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నెరేషన్ లోనే చెప్పాను దట్ టైం ఓన్లీ హీ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్ బట్ అది స్మాల్ డైలాగ్ కాదు లెంగ్ది డైలాగ్ సో అది ఫర్ యూ లైక్ టు గెట్ టైమా లేకపోతే ఇమీడియట్ గా వచ్చింది గోపి గారు అది ఈజీగానే అయిపోయిందా నో హీ వెంట్ ఫర్ అ సింగిల్ టేక్ యాక్చువల్లీ ఓకే యా యా ఐ హ్యాడ్ డబుల్ సెటప్ కెమెరా హీ వెంట్ ఫర్ అ సింగిల్ టేక్ ఐ స్టిల్ రిమెంబర్ హీ జస్ట్ హీ విల్ నాట్ టేక్ టూ మచ్ టైమ్ విత్ preparing them. He knows the script, he knows the idea. Dialogue okasari chuste he's done. So Naresh garu annatu dentlo fun ide kaakunda dentlo oka emotion kuda untundi, you know, brothers emotion kuda untund anamata, especially ante asalu idi recently animal chuste mana father meeda asalu inta love untunda anna feeling lo untundi. Ikkada kuda ante brother meeda kuda oka range love untund anamata. Generally koncham undadam veru, but idi complete ga different way anamata. Inkidi next level ever match cheyaleru tammudu meeda unna prema annayiki anna idu untundi. So for you, like, ఏది హిట్ చేసింది ఫస్ట్? అసలు మిమ్మల్ని కూడా ఎమోషనా ఎంటర్టైన్మెంటా? నాకు ఫస్ట్ హిట్ చేసింది భీమా క్యారెక్టరైజేషన్, భీమా క్యారెక్టర్. అండ్ సేమ్ దాని తర్వాత రామ భీమా మీద ఉన్న ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఫుల్ స్టోరీ ఆఫ్ ద మూవీస్ బిట్వీన్ ద టూ బ్రదర్స్ స్టోరీ క్లియర్ కట్. It is a twin brother story. దాని ఎమోషన్స్ ఏంటనేది ఫుల్ ప్లే సినిమా ప్లే అన్నమాట. అండ్ ఆ బాబును వచ్చి టీచర్ బాబును వచ్చి స్టేషన్ లో కూడా హగ్ చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది. అంటే మాకు ఇంకా అప్పటికి కాస్త రివీల్ అయితే ఉంటుంది, ఇంకా ఏం అర్థం కాదనమాట ఆడియన్స్ కి. బట్ వెన్ ఇంటర్వెల్ లోకి వస్తుందో అప్పుడు అర్థం అవుతుంది సడన్ గా, లైక్ భీమా నుంచి రామాలోకి ఎంటర్ అవుతాం అనమాట మేము. అండ్ చాలా బాగా ఎమోషన్ కూడా ఎక్కడ ఓకే అప్పుడు అన్ని కనెక్ట్ అవుతుంటాయి సీన్స్ అన్ని కూడా అప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ అన్ని పాలలు సమంగా తెలుగు ఆడియన్స్ కి ఎలా, సినిమా యూనో బ్యారియర్స్ ఉండవు, లాంగ్వేజెస్ భాషతో సంబంధం ఉండదు, భావం ఎక్కడైనా ఒకటే, బోర్డర్స్ నవేడేస్ అసలు లేనే లేవు. సో సినిమా ఇస్ ఇండియన్ సినిమా అయిపోయింది మధ్య కాలంలో, వరల్డ్ సినిమా అయిపోయింది. ఇండియన్స్ వర్క్ ఓన్లీ ఆన్ ఎమోషన్, రైట్? yes, action, emotion, comedy, this is commercial, correct? పర్ఫెక్ట్ అసలు. అండ్ కమర్షియల్ అనగానే నాకు రాధామోహన్ గారు గుర్తొచ్చారు. yes, obviously he should be never forgotten, right? yes. So రాధామోహన్ గారి గురించి చెప్పండి గోపి గారు. రాధామోహన్ గారితో నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది 19 సెకండ్ మూవీ. ఇస్ ఎ వెరీ నైస్ పర్సన్, జెంటిల్మ్యాన్. సినిమా ఏం కావాలి కరెక్ట్ గా, మీకు ఏం కావాలో జర్నీ, బట్ ఐ మీన్ యు హావ్ టు మేక్ ఎ గుడ్ మూవీ, దట్స్ ఇట్. ఓన్లీ సింగిల్ ఇంటెన్షన్. త్రూ అవుట్ ద మూవీ హి సపోర్టెడ్ ఫర్ ఎవ్రీవన్, రైట్? అండ్ మేము మీ సినిమాలు చూసాము, కన్నడ సినిమాలు అని చెప్పాము బజరంగి, లాట్ ఆఫ్ ఫిలిమ్స్ చూసాం, కేజీఎఫ్ కానీ ఇంతకుముందు తెలుగులో కూడా వచ్చింది, బట్ కన్నడలో కూడా సూపర్ గా చూసాం మేము ఫిలిమ్స్. మీరు తెలుగులో చూసిన సినిమాలు చాలా, సినిమా అన్ని సినిమా చూసాను. ఏది అసలు ఫస్ట్ లైక్ తెలుగు సినిమాలు చూడాలి అని ఫస్ట్ డ్రైవ్ చేసిన సినిమా ఏది? అయ్యో చాలా సినిమా, ఐ హావ్ బీన్ ఓకే ఆ వాచింగ్ సినిమాస్ ఫ్రమ్ ది ఏజెస్, ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. ఓకే, యా, ఇఫ్ యు ఆస్క్ మీ ఫ్రమ్ నాగార్జున సార్, గోవింద గోవింద, అక్కడి నుంచి శివ, చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్. అయితే మనకి వాళ్ళకి బాగా బాండింగ్ ఉంది. కార్లో వెళ్తే 7 అంతే సార్ పైగా, ఈ మధ్య రోడ్లు ఇంకా బాగున్నాయి, 6 వెళ్ళాలంటే బెంగళూరు 6 కార్లు, ఇప్పుడైతే రోడ్స్ కూడా బాగున్నాయి. మన కన్నడ సినిమా ఎంత చూస్తారో నాకు తెలుసు, బెంగళూరు మేజర్ గా తెలుగు సినిమా, తెలుగు, యా యా, తెలుగు సినిమాస్ హావ్ లాట్ ఆఫ్ గుడ్ ఓపెనింగ్స్. ఓకే, యా యా, తెలుగులోనే వస్తాయి అక్కడ? అవును, తెలుగులోనే సింగిల్ స్క్రీన్ వస్తాయి. ఈ విషయం మార్నింగ్ ఓకే, మల్టీప్లెక్సెస్ కాదు. ఓకే, యు విల్ సీ సినిమాస్ ఇన్ ద సింగిల్ స్క్రీన్స్ ఆల్సో. ఓకే, యా యా. సో తెలుగులో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? చాలా మంది ఉన్నారు, డైరెక్టర్స్ ఆల్వేస్ ఇలానే చెప్తారు, ఎందుకంటే చాలా మందితో పనిచేయాలి కాబట్టి. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ దట్ వే, బికాజ్ వెన్ యూ లైక్ ఒక ఆర్టిస్ట్ నుంచి ఒకటి గ్రాస్ప్ చేసుకుంటారు, ఇంకొక ఆర్టిస్ట్ నుంచి, సో లైక్ హౌ విల్ యూ డిఫరెన్షియేట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ యూ లైక్ ఇన్ దెమ్, సో యూ కాంట్ పిక్ వన్ అండ్ టెల్. ఐ ఫీల్ ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఆయన ఫేవరెట్, ఆయన ఫ్రెండ్, మా ఫేవరెట్ ప్రభాస్ గారిలో మీకు నచ్చింది ఏంటి? ఎక్స్ట్రాడినరీ. వాట్ యు డోంట్ లైక్ అబౌట్ హిమ్ టెల్ మీ. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి అన్నారు కదా గోపి గారు, ఇప్పుడు ఒకటి చెప్పాలి మీరు. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఐ హవ్ హర్డ్ హి ఇస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్, అండ్ ఎస్పెషల్లీ హిస్ లుక్స్, హిస్ వాయిస్, కరెక్ట్, హిస్ వాయిస్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ టైగర్ రోర్ voice, and his and his performance. I love his film Mirchi, right? I don't know how many times I've seen that Mirchi. Okay. Yeah, beautiful film. Okay, so Power Star lo meek nachindi enti ante? Yeah, swag style. Okay. And dialogue delivery. Okay, yeah, and especially the body language. Any film body language is
అవుట్ స్టాండింగ్. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నేమ్ కోసం. బాలేబాబులో మీకు నచ్చింది పవర్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ. సో మెగాస్టార్ చిరంజీవి గారు టైమింగ్. ఓకే, టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఇది వాల్టర్ వీరయ్యలో ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ డ్రింక్ చేసి రవితేజ సార్ పోస్టర్ మీద పోస్ట్ దగ్గర యాక్ట్ చేస్తారు కదా, అన్ని వాళ్ళు మీరు తెలుగు సినిమాలో ఒక రేంజ్ లో చూస్తారని నాకు అర్థం. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు, వి వాచ్. అర్థమైపోయింది, కంప్లీట్ గా అర్థమైపోయింది. అండ్ రాధామోహన్ గారి దగ్గరికి మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళినప్పుడు, బికాజ్ మ్యూజిక్ డైరెక్టర్, బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీచంద్ గారు, నరేష్ గారు, ఇంతమంది పెద్ద కాస్టింగ్, డెఫినెట్ గా ఇది హ్యూజ్ బడ్జెట్ తో కూడుకున్నది. సో ఆయన రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ థింగ్, స్క్రిప్ట్ నేను మన కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారితో డిస్కస్ చేసి తర్వాత గోపి సార్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి దెన్ వీ వెంట్ టు రాధామోహన్ సార్. సో బై ద టైమ్ వీ వెంట్ ఇట్ వాజ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్ సాలిడ్. అండ్ వెన్ రాధామోహన్ సార్ హర్డ్ ద స్క్రిప్ట్ హీ రియలీ లైక్డ్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద అవుట్పుట్. ఐ డోంట్ సే ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని, యూ కెన్ సీ ద ప్రొడక్షన్ వాల్యూ. రైట్. సో ఫర్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ రాధామోహన్ సార్ అండ్ అవర్ కో ప్రొడ్యూసర్ శ్రీధర్ సార్ హీ హాస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫర్ ద సినిమా. నేను ఒక స్టేజ్ మీద కూడా చెప్పాను, శ్రీధర్ సార్ ఈజ్ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ భీమా అని. సో ఎనీథింగ్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ ఇంప్రోవైజేషన్, ఎనీథింగ్ టు బి రిక్వైర్డ్, గో అండ్ టెల్ టు శ్రీధర్ సార్, యూ విల్ గెట్ ద అవుట్పుట్, యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ థింగ్స్. యా, బికాస్ హీ నోస్ సినిమా వెరీ వెల్ అండ్ హీ లవ్స్ సినిమా అండ్ హీ నోస్ అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ గోపి సార్ ఆల్సో. ఎనీథింగ్ ఐ హవ్ టు టెల్ గోపి సార్, ఇఫ్ ఐ కాంట్ టెల్ సెండ్ ఇట్ శ్రీధర్. నో నో, హీఈస్ వెరీ వెరీ స్వీట్. బట్ స్టిల్ దేర్ విల్ బి ఫ్యూ థింగ్స్. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. వాటర్ లో ఎక్కువ టైం ఉండాలి, అడవిలో ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా చేయాలి, ఇలాంటివి కదా సార్. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ నైస్ వర్కింగ్ విత్ శ్రీధర్ సార్ అండ్ గోపి సార్. రైట్. అండ్ మీ హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నారు, మీ యాక్టింగ్ లో ఆ వేరియేషన్ అప్రిషియేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా యూనో సిటీ మ్యాన్ ని సెలబ్రేట్ చేసుకున్నాము, అండ్ దానికంటే ముందు రణం లక్ష్యం అనగానే గోపి సార్ ఒక ఇమేజ్ యూనో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో చూస్తే మళ్ళీ ఆ వేరియేషన్స్ తో ఆ ఎంటర్టైన్మెంట్ తో రావడం జరిగింది. అండ్ భీమా అనేది, అండ్ భీమా బీతో స్టార్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ గా యూనో అది వెళ్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫర్ యూ, లైక్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలందరూ రావడానికి రెడీగా ఉన్నారు, ఇంకేమైనా ఆడియన్స్ కి ప్రమోషన్స్ లో చెప్పా మనం? సినిమా చాలా మంచి హిట్ అయింది, చూసిన వాళ్ళు చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. చూడాలి, ఎగ్జామ్స్ అన్ని రాసేసి భీమా చూస్తే మీకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది, యూ లైక్ ఎంజాయ్ ది మూవీ, ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ ఇన్ ది థియేటర్స్. రైట్. నరేష్ గారు, ఈ సినిమాని మీరు థియేటర్ లో మిస్ అయితే యూ విల్ బి మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్, నాట్ ఓన్లీ గుడ్ ఫిల్మ్, యూ విల్ బి మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ గో అండ్ వాచ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓటీటీలో వస్తుంది, సాటిలైట్ టీవీలో వస్తుంది, బట్ యూ విల్ రియలీ రిపెంట్, అయ్యో ఇది థియేటర్ లో చూసుంటే బాగుండేది, దట్ టైమ్ యుల్ నాట్ గెట్ టు సీ ఇన్ ది థియేటర్. సో నౌ ఐ టెల్ డోంట్ మిస్ ఇట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అ బ్యూటిఫుల్ thin emotion where it really haunts you. And the mass elevation where you, once you come out of the theater after the climax, you'll have that devotional feel. Right. Yes. So nen audience cheppedi, don't miss that, theater lo chudandi, you will not be disappointed. Thank you so much, always ba anpisthundi వెరీ టాలెంటెడ్ పీపుల్ ని కలిసినప్పుడు. డెఫినెట్ గా యూనో అడే అంతా బాగా జరుగుతుంటుంది అనమాట. సో ఆల్వేస్ లైక్ మీరు ఆ స్మైల్తోనే వస్తుంటారు, ఆ స్మైల్తో సినిమా తీసుకొస్తుంటారు. నాకు అనిపిస్తుంది వండర్ లైక్ ఏం జరుగుతుంది అని, పూర్తి స్థాయిలో భీమాగా మారిన గోపీచంద్ గారిని చూస్తూ ఉంటాం, ఆర్ ఎల్స్ మీరు ఏ రోల్ చేసినా ఆ రోల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలానే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నరేష్ గారు, ఇందాక ఏదో ఇమేజ్ అన్నారు కానీ ఫర్ అస్ లైక్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో లైక్ వాటర్ టైప్ మీరు ఎందులో వేస్తే అందులోకి తెలియలేదే. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, లైక్ అండ్ థ్యాంక్ యూ ఆశా గారు, కీప్ కమింగ్ హైదరాబాద్, కీప్ లైక్ తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమాలతో మీరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా,
సినిమా ఫస్ట్ హాఫ్ మొదలవుతుంది, ఎంటర్ అవుతాం భీమా వరల్డ్లోకి, అండ్ సెకండ్ హాఫ్ భీమా వరల్డ్తో ముగుస్తుంది అనమాట అది. అండ్ డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే తక్కువ డబ్బులకి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన సమయానికి విలువైన సినిమా కూడా వస్తుంది. అండ్ ఎగ్జామ్స్ అయిపోయాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఒకే ఒక ప్లేస్ భీమా థియేటర్లో అనమాట. సో వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ గీతా బగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.